గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం. మన గురుబ్రహ్మ ఛానల్లో ఇంతకుముందు 2023 సంవత్సరంలో వృషభ రాశి వారికి అలాగే మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వృత్తి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, సంతాన పరంగా, విద్యాపరంగా, అలాగే ఈ సంవత్సరంలో వాహన యోగం ఎప్పుడుంది, స్థిరాస్తి యోగం ఎప్పుడు ఉందన్న అంశం పైన ఆల్రెడీ ఒక ఫుల్ లెంగ్త్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాము. అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు నక్షత్రాల వారీగా వీడియోలు చేయమని అడిగారు. వారి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి, అలాగే మృగశిర నక్షత్రం వారికి ఈ 2023 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే అంశం పైన వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్కరోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మృగశిర నక్షత్రంలోని 1-2 పాదాలు వృషభ రాశికి చెందితే 3-4 పాదాలు మిథున రాశికి చెందుతాయి. ఈ మృగశిర నక్షత్రం యొక్క చిహ్నము జింక యొక్క తల, అధిపతి కుజుడు. కుజుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నాడు కాబట్టి ఈ నక్షత్ర జాతకులకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, అంటే కాస్త దూకుడుతనంతో ఉంటారు. ఈ నక్షత్ర జాతకులను ఒక పరిశోధకుడితో పోల్చవచ్చు. ఆ పదం వీరికి బాగా సరిపోతుంది. అంటే ఇతరుల యొక్క మనసులో ఉన్న విషయాలన్నిటినీ కూడా తవ్వి మరీ బయటకు తీయగలరు. అంటే దాని అర్థం, ఈ మృగశిర నక్షత్రం వారితో ఎవరైనా సంభాషిస్తున్నారనుకోండి, వారి మనసులోని మాటలను బయటికి లాగగల నేర్పరితనం వీరికి ఉంటుంది. ఈ మృగశిర నక్షత్రం వారు పదునైన మనసును కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అంటే అనేక విషయాలను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. ఒక్కసారి చెప్పిన వెంటనే లైట్ వెలుగుద్దన్నమాట, అంటే బాగా అర్థం చేసుకోగలుగుతారు. వీరి యొక్క స్వభావం కూడా మర్యాదపూర్వకంగా, స్నేహపూర్వకంగా, అలాగే ఉత్సాహంగా ఉంటారు. వీరి మనసులో కొత్త ఆలోచనలు వస్తూ పోతూ ఉంటాయి. అంటే ఐడియాస్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే ఒక పని చేయటానికి 100 విధాలు చెప్పగలరు. ఒక్క పనిని 100 విధాలుగా ఎలా చేయగలరో ఇట్టే చెప్పేయగలరు. అలాగే ఈ మృగశిర నక్షత్రం వారు కొత్త మనుషుల్ని కలుసుకోవటం, వారితో స్నేహ సంబంధాలను పెంచుకోవటం, అలాగే అవసరం ఉన్న వారికి సహాయం చేయటం ఈ మృగశిర నక్షత్రం వారికి మనశ్శాంతిని ఇస్తుంది. ఈ మృగశిర నక్షత్రం వారు సిద్ధాంతాలను అనుసరించి సాధారణమైన జీవితాన్నే గడుపుతారు. వీరి ఆలోచనలు కూడా న్యాయంగా, నిష్పాక్షికంగా ఉంటాయి. ఈ నక్షత్రంలోని స్త్రీ పురుషులు గొడవలు పడటానికి పెద్దగా ఇష్టపడరు. అంటే వాదనలు కానీ, విభేదాలు కానీ, లేదా చర్చలకు మాత్రం దూరంగా ఉంటారు. దాని అర్థం పనికిరాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వరు అని. ఎందుకంటే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి లాజిక్స్ ముఖ్యమైనవి. లాజిక్ లేకుండా ఏ విషయాన్ని కూడా నమ్మరు. కానీ ఒక్కసారి దేన్నైనా నమ్మారు అంటే జీవితాంతం ఆ నమ్మకం అలానే ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులు ప్రతిదీ కూడా చాలా లోతుగా విశ్లేషిస్తారు. వీరి నమ్మకాలు, అలాగే వీరి ఆలోచనలపై వీరికి బలమైన విశ్వాసం ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు జీవితంలో మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున స్నేహితులను కానీ, లేదా భాగస్వాములను అంటే బిజినెస్ పార్ట్నర్స్తో కానీ, లేదా బంధువులతో వ్యవహరించేటప్పుడు మాత్రం వీరి జీవితంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ నక్షత్ర జాతకుల్లో ప్రత్యేకమైన న్యాయకత్వ నైపుణ్యం ఉంటుంది. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడానికి ముందే అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అంటే వీరు ఏదైనా కొత్త బిజినెస్ కానీ, లేదా ఏదైనా కొత్త పని స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఆ పనికి అడ్డొస్తుంది అనుకున్న చిన్న పనిని కూడా వీరు విడిచిపెట్టరు. ముందు ఈ అడ్డొచ్చేవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని అప్పుడు మాత్రమే కొత్త పనులు స్టార్ట్ చేస్తారు. అంటే ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మధ్యలో ఆపటం వీరికి అస్సలు నచ్చదు. ఒకవేళ మధ్యలో ఆపాల్సిన పరిస్థితి వస్తే అప్పటి వరకు చేసింది వదిలేసి వస్తారు. అంటే ఒక పని స్టార్ట్ చేశాక అది 100కి 100% అయినా కంప్లీట్ అవ్వాలి, లేకపోతే 0% అయినా అవ్వాలి. అది వీరి స్వభావం. ఇలాంటి ఉత్తమమైన లక్షణాలున్న మృగశిర నక్షత్ర జాతకులకు ఈ 2023 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం మృగశిర నక్షత్ర జాతకులకు మంచిదని చెప్పవచ్చు. అంటే ప్రభావవంతమైన వ్యక్తులతో కొన్ని కొత్త పరిచయాలను ఏర్పరచుకుంటారు, అనగా పేరుగల మనుషులతో పరిచయాలు అవుతాయి.
వారి నుండి సహాయాన్ని పొందుతారు. అయితే ఈ సంవత్సరంలో మృగశిర నక్షత్ర జాతకులు డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరి దగ్గరైనా రుణాలు తీసుకుంటున్నా లేకపోతే మీరెవరికైనా రుణాలు ఇస్తున్నా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీకు కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురుకావచ్చు. అంటే ఉదాహరణకు మీరెవరి దగ్గరైనా రూపాయి తీసుకున్నారనుకోండి, అప్పుగా తిరిగి 10 రూపాయలు చెల్లించాలి అనే ఒత్తిడి మీ పైన రావచ్చు. లేకపోతే మీరెవరికైనా రుణాలు ఇచ్చారనుకోండి, మీరెవరికైనా అప్పు ఇచ్చారనుకోండి, అది మీకు తిరిగి చెల్లించకుండా వారు ఎగ్గొట్టే ఛాన్సెస్ కూడా సూచిస్తున్నాయి. కాబట్టి మృగశిర నక్షత్ర జాతకులు ఈ 2023 సంవత్సరంలో నిర్లక్ష్యం కనుక చేస్తే, డబ్బు విషయంలో నిర్లక్ష్యం చేస్తే కనుక ద్రవ్య నష్టాలకు దారితీయవచ్చు. అంటే డబ్బు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఇక 2023 సంవత్సరంలో మృగశిర నక్షత్రం వారికి ఆర్థిక విషయంలో ఎలా ఉండబోతుందంటే, 2023 సంవత్సరం మధ్య త్రైమాసికం, అంటే దాదాపు మే మాసం నుండి జూన్ మాసం మధ్య కాలంలో మృగశిర నక్షత్ర జాతకులకు లాభాలు వచ్చే కాలం అని చెప్పవచ్చు. అంటే ఈ సమయంలో పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉంటుంది. మీ పూర్వీకుల నుండి కొంత ధనలాభాన్ని పొందుతారు, అనగా మీ కుటుంబంలో పెద్దవారి దగ్గర నుండి మీకు ఆర్థిక లాభం వస్తుంది. కానీ 2023 సంవత్సరం చివరి కొన్ని నెలల్లో మీరు ఊహించిన ఖర్చులు కూడా ఉంటాయి. ఆ ఖర్చుల కారణంగా మృగశిర నక్షత్ర జాతకులు ఆందోళన చెందుతారు. అయితే కొంతమంది ప్రేక్షకులు కొన్ని డౌట్లు వస్తున్నాయి. ఏంటంటే ఇది ఆడవారికి వర్తిస్తుందా లేక మగవారికి వర్తిస్తుందా అని. మృగశిర నక్షత్రంలో జన్మించిన ఆడవారైనా మగవారైనా వారందరికీ కూడా ఈ 2023 సంవత్సరంలో ఒకే ఫలితాలు ఉంటాయండి. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. కాబట్టి ఈ వీడియో ఆడవారికి మగవారికి ఇద్దరికీ వర్తిస్తుంది. ఇక తిరిగి విషయానికి వస్తే, ఈ వృషభ రాశి వారికి అలాగే మిథున రాశి వారికి 2023 సంవత్సరంలో ఎప్పుడు వాహన యోగం ఉంది, ఎప్పుడు స్థిరాస్తి యోగం ఉంది, అలాగే ఎప్పుడు ఖర్చులు ఉంటాయి, ఎప్పుడు ధనలాభం ఉంటుందని క్లియర్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మొదటి కమెంట్లో పింగ్ చేస్తాను. దయచేసి వాటిని కూడా చూడండి. అలాగే ఈ సంవత్సరంలో మృగశిర నక్షత్ర జాతకులకు ప్రేమ జీవితంలో అలాగే వైవాహిక జీవితంలో ఎలా ఉండబోతుందంటే, లవ్ రిలేషన్షిప్లో అలాగే మ్యారేజ్ లైఫ్లో కూడా కొంత అభివృద్ధి ఉంటుంది, అనగా మీకు అనుకూలంగా ఉంటుంది, మునపటి మీద బెటర్గా ఉంటుంది పరిస్థితి అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ భాగస్వామితో కానీ లేదా మీ ప్రియమైన వారితో పాత విభేదాలు కనుక ఏమైనా ఉంటే ఈ సమయంలో అన్నీ కూడా పరిష్కరింపబడతాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వల్ల ఈ 2023 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో కొన్ని విషపూరిత సంబంధాల కారణంగా మీరు ఇబ్బంది పడవచ్చు. అంటే దాని అర్థం మీ అంతర్గత శత్రువుల వల్ల, లేకపోతే మీ ముందు మంచిగా నటించి మీ వెనకాల గోతులు తవ్వే మనుషుల వల్ల మీరు ఇబ్బందులు పడతారు. అంటే మీ ముందు మంచిగానే ఉంటూ మీ వెనక చెడు చేసేవారు, మీ వెనక కుట్రలు చేసేవారి వల్ల మీరు బాధపడతారు. అలాంటి వ్యక్తులకు మాత్రం ఈ సంవత్సరంలో దూరంగా ఉండండి. మీకు నష్టం కలిగించే అవకాశాలు సూచిస్తున్నాయి. మరీ ముఖ్యంగా 2023 సంవత్సరం ఏప్రిల్ మాసంలో వారి వల్ల మీరు బాధపడతారు, మీ మనసుకు కొంచెం కష్టం అనిపిస్తుంది. అలాగే 2023 సంవత్సరం చివరి కొన్ని నెలలు ఏవైతే ఉన్నాయో వ్యాపార భాగస్వామ్యాలకు, అంటే బిజినెస్ పార్ట్నర్షిప్కి కానీ, ప్రత్యేకించి ఏదైనా కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు 2023 సంవత్సరం చివరి 3 నెలలు, చివరి త్రైమాసికం, అంటే బిజినెస్కు సంబంధించిన కొత్త పరిచయాలు కానీ లేదా వివాహ పరిచయం కూడా ఈ సంవత్సరం చివరిలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, మృగశిర నక్షత్ర జాతకులకు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు లాంటివి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోండి. అలాగే ఏమైనా సమస్య ఏర్పడితే వెంటనే వైద్యుని సంప్రదించండి, వైద్య సహాయాన్ని తీసుకోండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, మృగశిర నక్షత్రంలో జన్మించిన విద్యార్థులకు ముఖ్యంగా 2023 సంవత్సరం ఏప్రిల్ మాసంలో మీ ఉపాధ్యాయులకు మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏప్రిల్ మాసంలో మాత్రం చదువుపైన శ్రద్ధ చూపించండి, మంచి మార్కులు తెచ్చుకోవటానికి ప్రయత్నించండి. అలాగే మీ పైవారితో, అంటే మీ స్కూల్ కాలేజీల్లో ఉన్న ఉపాధ్యాయులతో మంచిగా బిహేవ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కూడా ఈ 2023 సంవత్సరంలో అనుకూలంగా ఉంటుంది. కాకపోతే చివరి 2 పాదాలతో కంపేర్ చేసుకుంటే, మొదటి 2 పాదాలు, అంటే మృగశిర నక్షత్రం 1వ పాదం 2వ పాదం, వృషభ రాశికి చెందిన 2 పాదాల వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. చివరి 2 పాదాల వరకు కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది.
కానీ 2023 సంవత్సరంలో 1, 2, 3, 4 పాదాలు అన్ని పాదాల వారు మృగశిర నక్షత్రంలో జన్మించిన అన్ని పాదాల వారికి విదేశీ యోగం సూచిస్తుంది. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో వృషభ రాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారన్న అంశం, అలాగే వృషభ రాశి వారు మిథున రాశి వారు ఈ 2 రాశుల వారు 12 రాశుల్లో ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకుంటే బాగుంటుందో, ఏ రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకోకూడదు అంటే వారి వివాహ పొంతనలపైన కూడా వీడియోస్ చేశాము. అలాగే వృషభ రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాల గురించి, అలాగే మృగశిర నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం గురించి ఈ 2023 సంవత్సరంలో అన్ని మాసాల్లో అంటే ప్రతి నెల రాశి ఫలాలు కూడా మన గురుబ్రహ్మ ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి దయచేసి వాటిని వీక్షించండి.